గుడ్ ఆఫ్టర్నూన్. మంచి కాలం ముందుందా ప్రత్యేక చర్చకు స్వాగతం. సో కరోనా ఎఫెక్ట్తో ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి ప్రబలకుండా ఉండేందుకు మే 3 వరకు దేశవ్యాప్త లాక్డౌన్ 2.0ని అందరూ స్వాగతించాం. ఇంతవరకు ఓకే. అయితే మే 3 తర్వాత పరిస్థితి ఏంటి? గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రారంభమైన ఆర్థిక మందగమనం, 40 రోజుల లాక్డౌన్ గడిచి మే 3 తర్వాత మరింత తిరోగమనానికి దారితీస్తుంది అంటంలో అఫ్కోర్స్ ఎవరికి పెద్దగా డౌట్స్ ఏమి లేవు. సుమారుగా 2 నెలలు పూర్తి స్థాయిలో ఆదాయం కోల్పోయిన దేశ ఆర్థిక రంగం, అలాగే వాణిజ్య రంగం కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. వర్క్షాప్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇతర కార్యాలయాలు, వాణిజ్య ప్రదేశాలను ఈ మే 3 తర్వాత మనం ఆచరణలోకి తీసుకొచ్చినప్పటికీ ప్రతి కొన్ని గంటల వ్యవధిలో ఫ్యూమిగేట్ చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి కొంతకాలం కొనసాగుతుంది. వీలైతే యంత్రాలను, ప్రాసెసెస్ను కూడా రిమోట్ మానిటరింగ్ చేయగలిగితే మరీ మంచిది. ఎందుకంటే ఒక్క వర్కర్కి కరోనా పాజిటివ్ తేలినా మొత్తం ఫ్యాక్టరీని మూసివేయాల్సి వస్తుంది. సో 30 నుంచి 40% వర్కర్స్తో ఫ్యాక్టరీలు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు నడపడం మంచిది అని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇదొక్కటే కాదు, మరెన్నో సమూలమైన మార్పులు మనం లాక్డౌన్ తరువాతి కాలంలో పోస్ట్ కోవిడ్ చూడబోతున్నాం. అయితే రానున్న కాలం అంతా కష్టాలమయమే కానక్కర్లేదు. కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగిన భారత్కి భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కునేందుకు, వృద్ధి పదంలో సాగేందుకు, ఆపై ప్రబల శక్తిగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఫార్మస్యూటికల్స్, కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, మెటల్స్ ఇలాంటి ఎన్నో రంగాల్లో సరిహద్దు ప్రత్యర్థి చైనాను మించి బిజినెస్ డీల్స్ అందిపుచ్చుకునే అవకాశం భారత్ తలుపు తట్టనుంది. తగ్గుముఖం పట్టిన చమురు ధరలు, ఇతర కమాడిటీస్ ధరల పతనాన్ని చక్కటి అవకాశంగా మలుచుకొని మనకి ఉన్న సహజ వనరులు, అలాగే మానవ వనరులను కూడా సద్వినియోగపరచుకోగలిగితే కరోనా వైరస్ ఒక సువర్ణ అవకాశాన్ని మన ముందు ఉంచిందనే అనుకోవాలి. తాజా అనుభవం దృష్ట్యా ఇప్పుడు అన్ని దేశాలు తమ సప్లై చైన్స్ని చైనా నుంచి ఇతర ప్రత్యామ్నాయాలకు తరలించే అవకాశాన్ని అన్వేషిస్తున్నాయి. ఇలా ఏ విధంగా చూసినా కరోనా తర్వాతి కాలం భారత్కు ఎన్నెన్నో అవకాశాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం, దేశీయ కార్పొరేట్ రంగం పోస్ట్ కోవిడ్ ఏ అంశాలపై దృష్టి సారించాలి, ఎటువంటి వ్యూహం సత్ఫలితాలు ఇస్తుంది అన్న అంశాలపై విశ్లేషించేందుకు మనతో సీనియర్ ఎకనామిస్ట్, అలాగే ప్రముఖ రచయిత ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఢిల్లీ నుంచి, అలాగే మన స్టాక్ మార్కెట్స్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్ చెరుకూరు కుటుంబరావు గారు హైదరాబాద్ నుంచి మనతో మాట్లాడేందుకు ప్రత్యక్షంగా సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ శాస్త్రి గారు. శాస్త్రి గారు వినిపిస్తుందా? నమస్కారం. సో నమస్తే సార్. సో ఇప్పుడు మనం కరోనా వైరస్ దాడి తర్వాత ప్రపంచ దేశాల ఆలోచనలో అనేకానేక మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కినేషియన్స్ అయిపోయారు. సో టెక్స్ట్ బుక్ రూల్స్ని, ఫిస్కల్ రూల్ బుక్ని పక్కన పెట్టేసి అందరూ కూడా ఇప్పుడు మనీ స్పెండింగ్ గురించి, హెలికాప్టర్ మనీ గురించి, క్వాంటిటేటివ్ ఈజింగ్ గురించి, ఇలా రకరకాల టాపిక్స్ గురించి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రుల వరకు అందరూ ఇదే అంశంపై దృష్టి సారిస్తున్నారు. సో మన దేశం విషయానికి వస్తే సుమారుగా 2 నెలల జీడిపిని మనం కోల్పోతున్నాం. అంటే అంకెల్లో చూస్తే సుమారుగా $480 బిలియన్ జీడిపిని మనం కోల్పోయాం. సో ఈ నష్టాన్ని భర్తీ చేసుకొని మళ్ళీ ముందుకు సాగాలి, మళ్ళీ మనం పాత రేట్లు లైక్ 7-8% జీడిపి గ్రోత్ను సాధించాలంటే ఎటువంటి వ్యూహంతో భారత ప్రభుత్వం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ముందుకు సాగాల్సిన అవసరం కనిపిస్తోంది? మనకున్న ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిస్టిక్ సోషలిస్టిక్ కాదు. మనకేంటంటే ప్రజా సంక్షేమం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రైట్. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాబడి వనరులు, ఆదాయ వనరులకి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకుండా పాలకులు ఒక రకమైన విధానంతో ఆర్థిక వ్యవస్థను నడపడానికి ప్రయత్నించారు. కానీ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం మనకి ఉత్పన్నం అవడం ఒక రకమైన వరం అని చెప్పచ్చు. నన్ను అడిగితే దాన్ని ఎలా మలుచుకుంటామని, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఎక్సెప్షనల్ స్కిల్స్ అనే ఒక పదాన్ని కనుక లీడర్షిప్ కి యాడ్ చేసి, ఆ ఎక్సెప్షనల్ స్కిల్స్ ఆఫ్ ఎ లీడర్ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్, చీఫ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళ ఆలోచన మేధస్ సంపత్తి కనుక కరెక్ట్ గా ఉపయోగపడగాలి, ప్రజల కోసం ఆలోచించాలి, మనకున్న సహజ వనరుల్ని
సద్వినియోగంలోకి ఏ రకంగా ఏ ప్రేరణతో తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఏ రకంగా మలుచుకోవాలి, అది గ్లోబల్ అంటే మొత్తం ప్రపంచంలో అటువంటి ఎటువంటి ఉత్పాదకత స్థాయికి మనం రీచ్ అవ్వాలి, ఎటువంటి విధానాన్ని మనం అవర్చుకోవాలి, దాన్ని ప్రజలకు ఏ రకంగా చెప్పాలి అనేది ఒక విశ్లేషణాత్మకమైన ఒక లీడర్షిప్ రోల్ అది తెలుసుకోవాలి. అది మనకు అదృష్టం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీకి అటువంటి ఆలోచన శక్తి ఉంది. ఎందుకంటే ఆయన ఏంటంటే ఈ విధానమైన ఆలోచనతో ఆయన బయలుదేరాడు, ఆలోచనతోనే చేస్తూ ఉంటాడు. సో నాకు అనిపించేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఆదాయ వనరుల్ని రాబడి వనరులు మనం ఎక్కువ ఏం చేస్తున్నాం అంటే ఆదాయ వనరుల్ని మనం పెద్దగా పట్టించుకోలేదు. రాబడి వనరులు అంటే ఏమిటి, ఈ ప్రజల నుంచి సంస్థల నుంచి మనం ట్యాక్స్ రూపంలో వసూలు చేసేది, దాన్ని మనం చాలా ఉంది అనుకుంటాం. కాకుండా ఇప్పుడున్న పారిశ్రామిక అభివృద్ధికి కరెక్ట్ పీఠం వేయాలనుకుంటే మనకి రిఫార్మ్స్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రిఫార్మ్స్ మీద మనం వర్కౌట్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్, మనం ఫస్ట్ అగ్రికల్చరల్ మీద వస్తాం, ఎందుకంటే మన అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. సో మన అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీలో 70 ఏళ్లుగా జరిగిన వింత విచిత్ర పోకడాలు ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఎకానమీలో మనం అగ్రికల్చరల్ ఎకానమీని డివైడ్ చేయాలి. కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ మనం పైకి తీసుకురావాలి. ఆ కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ని ఎప్పుడైతే మనం పైకి తీసుకొస్తామో ఆ కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్ లో మన యొక్క సముద్ర తీర ప్రాంత అభివృద్ధి, ఈ సముద్ర తీర ప్రాంత అభివృద్ధి అందులో పెద్ద పీఠం వేస్తుంది. ఎందుకంటే మనకి సముద్ర తీర ప్రాంత అభివృద్ధిని మనకి 7800 కిలోమీటర్ల కోస్ట్ ఉంది. ఆ 7800 కిలోమీటర్ల కోస్ట్ లో 2200 కిలోమీటర్లు ఈ ఐలాండ్లకు సంబంధించిన విస్తీర్ణం, కానీ మనకి మెయిన్ ల్యాండ్ కి సంబంధించి 5700 కిలోమీటర్ల కోస్ట్ ఉంది. సో అందులో ఏంటంటే మిడ్నాపూర్, వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ నుంచి త్రిపురలో ఉన్న దగ్గర త్రిపురలో కూడా మనకు కోస్ట్ ఉంది. అక్కడి నుంచి చివరి దాకా మనం తీసుకున్నట్టయితే ఒకదాకా గుజరాత్ లో అదంతా మనం ఏంటంటే దాన్ని ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటినీ ఒక రకమైన స్ట్రీమ్ లైన్ లో తీసుకురావాలి, ఆదాయ వనరుల్ని దాని ద్వారా క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏంటి, రాబడి వనరుకి ఆదాయ వనరుకి కొంచెం వ్యత్యాసం కల్పించాలి ప్రజలకి. ఎందుకంటే ప్రజలు కోరుతారు మిమ్మల్ని, ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు 365 రోజుల్లో 50 రోజుల పాటు వాళ్ళని మనం షట్ డౌన్ చేయడం ఇది నష్టం కాదు. మనం షట్ డౌన్ చేసాం, నష్టం అనేది పూడ్చుకునేది, ఇది పూడ్చుకోలేదు. ఈ సమయం నష్టం కాదు, సమయాన్ని ఆపేశాం మనం. మనం సమయంతో పాటు వెళ్ళలేకపోయాం. మనం దాన్ని పూడ్చుకోవడం, సమయాన్ని 50 రోజులు మన జీవితకాలంలో మనం మళ్ళీ పుట్టించలేం, ఒక రోజు పుట్టించలేం, ఒక గంట పుట్టించలేం. అలాంటిది మనం 50 రోజులు ఆపేశాం. అంటే ఆ 50 రోజులు ఏంటంటే 250 గంటలు చెప్పు, నా 1200 గంటలు చెప్పు, మనం 50 రోజులు ఆపుకున్నాం, మళ్ళీ ఇంకా ఎంతసేపు తెలియదు మనకి ఏ రకంగా. ఎందుకంటే మీకు ఒక ఉత్పత్తి సంస్థను కనుక మీరు ఒక రోజు ఆపేసినా కూడా అది కనీసం 4 నెలలు పడుతుంది, 2 నెలలు పడుతుంది మళ్ళీ దాన్ని నార్మల్ ఫేజ్ లో తీసుకురావడానికి. అలాంటిది మనం 50 రోజులు ఆపేసాము. శ్రామిక వర్గం ఎటువంటిది అంటే శ్రామిక వర్గం మళ్ళీ పూర్తిగా తమ స్థాయి సామర్థ్యాలకు రావడానికి మనం ఎంతో కృషి చేయాలి, ఎంతో దాని యొక్క ఇది ఉంటుంది. సో అంచేత అంత ఈజీ అయ్యే కాదు ఇది. కానీ ఏంటంటే ఒక రకమైన ఇది ఎక్సెప్షనల్ స్కిల్ ఆఫ్ ఎ లీడర్షిప్ విల్ వర్క్. ఆ ఎక్సెప్షనల్ స్కిల్ ఆఫ్ ఎ లీడర్షిప్ ఆ ముఖ్యమంత్రులందరూ చూపించాలి, సహజ వనరుల వినియోగానికి రావాలి, ప్రతి ఒక్కరికి ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ కంపల్సరీ. ఎందుకంటే మీకు రాబడి వనరులకి మీకు మీరు అనుకున్న ఆదాయ వనరులు అనుకోండి, రాబడి వనరులు అనుకోండి, మీకు వ్యయానికి రాబడికి ఆ వ్యత్యాసం బాగా ఎక్కువైపోయి మీరు అంతటి మీరు వనరులు క్రియేట్ చేసుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే మనకి ఇక్కడ ఇప్పుడు బ్యాంకింగ్ రంగం మీద, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద విపరీతమైన ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ నుంచి వస్తుంది, కార్పొరేట్స్ నుంచి వస్తుంది, ఉత్పత్తి రంగాన్ని నుంచి వస్తుంది, అగ్రికల్చర్ రంగాన్ని నుంచి వస్తుంది, మొత్తం 4 వైపుల నుంచి కూడా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక రకమైన ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్ తట్టుకోవాలి. ఆ తట్టుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్ లో డెల్యూట్ చేయాలి. ఆ ప్రెషర్ డెల్యూట్ చేయాలంటే కొత్త ఈ పాలసీస్ అన్ని, కొత్త రకమైన ఈ పాలసీస్ అని, ఇంటిగ్రేటెడ్ పాలసీస్ ఇవన్నీ అంటే పాతవి కొత్తవి అందులో మనకి మనం వెతుక్కోవాలి. ఏమేంటి పరిస్థితి ఇప్పుడు మనకి, మీరు చెప్పినట్టుగా ఫార్మసూటికల్ రంగంలో మనకు అవకాశం ఎక్కువ. ఎందుకంటే అమెరికా కంపెనీస్ ఎక్కువ చైనాలో ఉన్నవి, వాళ్ళు మెక్సికో వెళ్ళడానికి అంతగా చూపించలేరు. ఎందుకంటే అక్కడ అంత టెక్నికల్ లేబర్ అంత లేదు. మనకున్న టెక్నికల్ లేబర్, మనకున్న ఎక్సెప్షనల్ స్కిల్స్, మన ఆలోచన శక్తి, వాళ్ళకి ఉన్న జ్ఞాన పరిజ్ఞానం చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు మన వైపే ఆకర్షితులు అవుతారు, మన వైపే వస్తారు. అది కూడా తెలంగాణ వైపు, ఆంధ్ర వైపు ఎక్కువ వస్తారు. ఇందులో వ్యత్యాసం తక్కువగా చెప్పట్లేదు.
ఎందుకంటే ఈ సౌత్ సౌత్ ఆంధ్రాకి వైపు చాలా ఎక్కువ వస్తారు, సౌత్ కు వస్తారు, ఈ కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇటువంటి జిల్లాలు, ఈ కోస్టల్ స్టేట్స్ కి, తెలంగాణ ఏరియాకి రావడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మన దాన్ని ఈ పుష్కలంగా ఈ స్టేట్ గవర్నమెంట్స్ అధ్యయనం చేసి ఆకలింపు చేసుకుని వాళ్ళకు కావాల్సిన రీతిలో ఆ పాలసీస్ ని ఫ్రేమ్ చేసుకుని ఇన్స్పెసిఫిక్ పాలసీస్, ఇప్పుడు ఏం చేయాలంటే మనం జనరల్ పాలసీస్ చేసుకోకూడదు, ఇన్స్పెసిఫిక్ పాలసీస్ ని మనం తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకోవాలంటే మీరు పూర్తిగా దాని మీద కమిటీలు వేసుకుని దాని మీద విధి విధానాలన్నీ అర్థం చేసుకుని మనం ఏ రకంగా వాళ్ళని ఇక్కడ తీసుకురాగలం, ఎక్కడ, ఎందుకంటే మనకి అయ్యేది చాలా లాస్ ఉంది. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ కంపెనీలు అని చాలా కంపెనీలు, ఎందుకంటే సోర్స్ లేనప్పుడు అవుట్ ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే యూరోపియన్, అమెరికన్ మార్కెట్స్ నుంచి వచ్చిన అవుట్ సోర్సింగ్ కంపెనీస్ ఏవో ఉన్నాయో అవన్నిటిలోనూ కూడా చాలా ఇంబ్యాలెన్సెస్ గా ఉన్నవి అవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి, అంటే కొంత తగ్గిపోవడానికి ఛాన్స్ చాలా పుష్కలంగా ఉంటుంది. అంత మాత్రాన అదే అది టెంపరీ ఫేజ్, ఆ టెంపరీ ఫేజ్ నుంచి మనం స్ట్రక్చర్డ్ ఫేజ్ తీసుకురావాలి. అందుకే నేను మొదటి నుంచి చెప్పింది ఏంటంటే స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ ఎకానమీ, దిస్ ఇస్ ద టైం. మనం జవహర్లాల్ నెహ్రూ గారికి దొరకని టైం మోడీ గారికి దొరికిన టైం ఇది. జవహర్లాల్ నెహ్రూ దొరకలేదు ఒక టైం, ఎందుకంటే అప్పుడు ఏంటి ప్రభుత్వాలని మొత్తం దేశాన్ని ఒక పద్ధతికి తీసుకురావాలనే పరిస్థితి. ఇప్పుడు దేశం పద్ధతిగా వచ్చి 50 రోజులు ఆపుకొని మనం కొత్త దాంట్లో పెడుతున్నాం. ఇప్పుడు కొత్త విధి విధానాలకు వెళ్తున్నాం. ఆ విధి విధానాలకు వెళ్తున్నప్పుడు ఈ స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ ఎకానమీలో రాబడి వనరుల మీద కాకుండా ఆదాయ వనరులని ఎక్కువ, ఎందుకంటే రాబడి వనరులు అనేవి మనం ప్రజల నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్లు అవి ఉంటాయి చూసారా, అవి ఆరోగ్యానికి, విద్యకి, వైజ్ఞానానికి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి తప్పించి ఇంకా వేరే విధానాలు ఖర్చు పెట్టడానికి లేదు. ప్రజల నుంచి చేసేది ప్రజలకు తిరిగి ఇచ్చేయాలి. కానీ ఆదాయ వనరులు అంటే ఏంటి, మనకున్న సహజ వనరుల ద్వారా, మనకున్న సహజ వనరులను పెంపొందించడం ద్వారా వచ్చేది ఆదాయ వనరులను మనం క్రియేట్ చేసుకోవాలి. మనకి పుష్కలంగా నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. మీకు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని మనం ఒక పద్ధతికి తీసుకురావచ్చు, ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ మల్టీ లెవెల్ వేర్ హౌసింగ్ కాన్సెప్ట్ లో మన దేశానికి కొత్త పుంతలు చూపించవచ్చు మనం. అది మనకేంటంటే ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్స్ లేవు, మన సముద్ర తీర ప్రాంత అభివృద్ధి మండలిని బాగా ఫాస్ట్ ట్రాక్ లో, ఎందుకంటే మనకి చాలా జియోగ్రఫికల్ గా మనం పారాదిప్టు పోర్బందర్ లెవెల్లో మనకున్న అది ఎవరికి లేదు. మనకి సముద్ర గర్భంలో కూడా మనకున్న ఖనిజ సంపద ఎవరికి లేదు, ఎవరికి తెలియదు. మనకేంటంటే మనం 380 నాటికల్ మైల్స్ లో మీకు అండమాన్ నికోబార్ దగ్గర ఇందిరా పాయింట్ ఉంది, అది మనకి కీ పాయింట్. మనం దాన్ని డెవలప్ చేయాలి, అదొక పెద్ద ఆర్థిక మండలిగా డెవలప్ చేయాలి. ఆ ఆర్థిక మండలి ద్వారా మనకి ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఏవి, ఈ దేశంలోకి వచ్చే వనరులు ఏ రకంగా ఉంటాయి, ఇందులో మీరు ఏంటి ప్రతి వ్యక్తికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. కొన్ని వ్యత్యాసాలు వస్తాయి, ఇందులో ఏం తప్పేం లేదు. మన ఆర్థిక వ్యవస్థ కొంచెం డౌన్ అవుతుంది, అది దానికి ఏంటంటే ఫస్ట్ ఆయిపట్టు ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనం వదలకూడదు, వాళ్ళని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను చెప్పిన రికమెండేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు అయిపోయింది, అది అయిపోయింది కాబట్టి ఎన్ని రాని బాకీలు ఉంటాయో, ఎన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయో బ్యాంకుల్లో అన్నీ కూడా తీసేసుకుని గవర్నమెంట్ వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక కంపెనీని స్థాపించి ఆ కంపెనీలో వాళ్ళకి టైం ల్యాగ్ ఇచ్చి చాలా టైం స్పెసిఫికేషన్ ఇచ్చి ఎవరైతే ఆ లోన్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ ఒక ద్రోహుల కింద లేదా క్రిమినల్స్ కింద కాకుండా వాళ్ళని ఒక టైం ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ఇది చేసి ఈ బ్యాంకుల నుంచి మొత్తం ఆ బాకీల వ్యవహారం అంతా ఏదో ఒక సంస్థనే ఆర్గనైజ్ చేస్తే ఈ వచ్చే ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఈ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు. ఇదే మనకి హెలికాప్టర్ అవి కాదండి కావాల్సింది, ప్రజలకు కావాల్సింది రెండు రకాలు. ఒకటి ఏంటంటే ద్రవ్యం కావాలి, రెండోది వస్తువు, వినిమయ వస్తువు కావాలి. ఆ వస్తువు మీద మనం ఫోకస్ చేయాలి. 70% మనం వస్తువులు ఇచ్చే ఏర్పాటు చేయాలి, 30% ద్రవ్యం ఇచ్చే ఏర్పాటు చేయాలి. అంతేగాని మొత్తం ద్రవ్యం మనం ఇచ్చేయడానికి లేదు. ఎందుకంటే మనకి అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ, అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీలో మన అగ్రికల్చరల్ రంగంలో ఎవరెవరైతే కనుక ఈ వీళ్ళు ఉన్నారు, ఎవరు ఈ శ్రామిక వర్గం ఉన్నారో వాళ్ళకి మనం వస్తువులు ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన బియ్యం, వాళ్ళకి కావాల్సిన పప్పు దినుసులు, వాళ్ళకి ఆయిలు, నీళ్లు, ఏం కావాలంటే అవన్నీ మనం ఇవ్వగలం. ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో ఇచ్చే జన్ధన్ యోజన పథకం కింద మనం వాళ్ళందరినీ లైన్లో తీసుకున్నాం. ఈ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు రిప్రజెంటేటివ్స్ అని చెప్పి పెట్టింది, అది కూడా ఉంది. అన్ని రకాల మనకి ఏ రకాలైన సేవాంగా ఉందో, ఏ రకాలైన మనకు ఆ వస్తువుల రూపంలో ఉన్నాయో అవన్నింటినీ మనం వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయాలి.
అక్కడ ఎఫిషియంట్ సప్లై డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మనం నెలకొల్పాలి. అది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పవలసింది ఏంటంటే వరల్డ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే చివరి దాకా ఆ శ్రామిక వర్గం చివరి దాకా వెళ్ళేటట్టు ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద వాళ్ళు పూర్తి ఫోకస్ చేసి వాళ్ళు ఒక 10-15 మంది ఐఏఎస్ని ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ కి కోఆర్డినేషన్ కింద పెట్టుకుని అది ఏదైతే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అసిస్టెన్స్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అసిస్టెన్స్ అయినా సరే అది పూర్తిగా చివరి దాకా వెళ్ళేటట్టుగా ఒక రకమైన యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో తీసుకుని వాళ్ళు తీసుకురావాలి. దానికోసం వాళ్ళు యాప్ డెవలప్ చేసుకోవడం లేదా ఏదో అంటే కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ అది చేస్తే ఇది ఈ వచ్చిన ఈ సమస్యల నుంచి మనం ఒక రకమైన కొంచెం గట్టెక్కే ఒక పరిస్థితి అయితే కల్పించాం. ఇంకా తీసుకుంటే గ్లోబల్ సినారియోలోకి వస్తే మనం ఆ గ్లోబల్ సినారియోలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు లేని 200 దేశాలు కూడా ఎఫెక్ట్ అయిపోవడం, 200 దేశాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం. ఇప్పుడు ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళాం మన రూపీ వాల్యూ డాలర్కి అగేన్స్ డాలర్కి చాలా ప్రెషర్లోకి వచ్చేస్తుంది, విపరీతమైన ప్రెషర్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ డౌన్ అయిపోతాయి, మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ డౌన్ అయిపోయి అక్కడి నుంచి ఎన్ఆర్ఐస్ మనకి పంపించే మనీ వాల్యూలో చాలా హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో కనుక అది ఇంబ్యాలెన్స్ ని మనం చాలా సేపు సస్టైన్ చేస్తాం. ఎందుకంటే ఈవెన్ దో వీ హ్యావ్ ఎనఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దట్ ఈస్ వాట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లెయిమ్స్. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చెప్తాడు ఇలా మాకు ఇవి ఉన్నాయని. నేను అవి పెద్దగా పట్టించుకోను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి విపత్కరమైన పరిస్థితిలో ఏది ఉంది అని చెప్పుకునే కంటే దేన్ని ఎలా దాన్ని మనం ఒబ్బిడ్డా వాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఉందా లేదా అని కాదు, ఎంత ఉన్నా కూడా ఆ ఉన్న దాంట్లో చాలా పొదుపుగా చాలా విధి విధానంగా చాలా క్రమశిక్షణతో ఒక పూర్తి విజన్తో మనం దాన్ని వాడుకోవాలి. అది గొప్పతనం తప్పితే లేని మనకి ఎంత ఉందని చెప్పుకోవడానికి కూడా లేదు ఇది. ఎందుకంటే అది ఎటువంటి పరిస్థితి అనేది దానికి ఒక విపత్కరమైన పరిస్థితి. ఆ పరిస్థితి మనం ప్రతి వారం ఎందుకంటే దీని యొక్క ఇమాజినేషన్ ఎలా పెరిగిపోతుందంటే ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్. ఎందుకంటే మన ప్రతి వారం ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ మారిపోతూ ఉంటుంది. ఓ పక్కన మనకి కోవిడ్ మనం ఈ ఎపిడమిక్ ని హ్యాండిల్ చేస్తూ వెళ్తున్నాం, దాని ఇంపాక్ట్ మారుతూ ఉంటుంది, ప్రతి వారం మారుతూ ఉంటుంది. మన అకడమికల్ అసెస్మెంట్ మనం ప్రతి వారం మార్చుకుంటూ ఉండాలి. మనం ప్రతి వారం ఏ రకంగా దాన్ని మార్చుకోవాలి, ఏ రకంగా దాన్ని ఇచ్చే. సో ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్. ఆ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ లో ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. చీఫ్ సెక్రటరీలు రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీలు ప్రత్యేకంగా వాళ్ళకు టీముల కింద ఏర్పాటు చేసుకుని ఇంపాక్ట్ అసెస్మెంట్ మీద పొలిటికల్ బాసెస్ కి మీరెప్పుడు కంటిన్యూస్ గా ఆ డేటా ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఇవ్వాలి. మీరెక్కడ తప్పు చేయడానికి ఉండదు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఆ టీమ్ మొత్తం యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ ఈ బోత్ మీద మీకు పొలిటికల్ బాసెస్ కి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్లకి వాళ్ళకి పెద్ద అవగాహన ఉండకపోవచ్చు, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద. సో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలి సమాచారానికి సంబంధించి. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో కొంచెం కూడా తేడా అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడలేవు. ఎందుకంటే ఫైనాన్షియల్ గా చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ చేయడం అనేది జస్ట్ ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆదాయం అనరం ఉండదు. మీకు ఎందుకు ఉండదని చెప్తున్నానంటే కిందటిసారి 3 నెలలకి ఇప్పుడు 3 నెలలకి అడ్వాన్స్ ట్యాక్స్ వసూలు చేసిన దాన్ని మనం దాన్ని రిఫండ్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు వచ్చే క్వార్టర్ కూడా మనకి ట్యాక్స్ లేని, వచ్చే క్వార్టర్ అంటే కనీసం 2 క్వార్టర్స్ మనకి ట్యాక్స్ పెద్దగా ఉంటుందని నేను అనుకోను. వచ్చేదానికి కూడా 3rd quarter ఆన్వర్డ్స్ నార్మల్ గా కూడా ఉంటుంది అనుకోను. ఇంపాక్ట్ వెళ్తుందో అదే కదా, ప్రతి వారం మనం అది మన కంటిన్యూస్ ఇంకా ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రపోజిషన్ యాజ్ వెల్ యాజ్ ది రెవెన్యూ అనాలిసిస్ కన్సర్న్. రైట్ శాస్త్రి గారు, ఒక బ్రేక్ టైం ఇది. సో బ్రేక్ తర్వాత కుటుంబరావు గారు ఏమంటున్నారు ఈ అంశం గురించి మాట్లాడదాం. ప్రత్యేక చర్చకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం అనలిస్ట్ కుటుంబరావు గారు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ కుటుంబరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ వసంత్ గారు. ఓకే, కోవిడ్ 19 క్రైసిస్ తర్వాత అఫ్కోర్స్ మనం అట్లీస్ట్ 6 మంత్స్ ఆఫ్టర్ కోవిడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం. సో అన్ని ప్రభుత్వాలు కూడా ఇప్పుడు అక్రాస్ ది వరల్డ్ హయ్యర్ స్పెండింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో వాళ్ళ జీడిపిలో మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఐదర్ ప్రింటింగ్ మనీ కావచ్చు, బారోయింగ్ మనీ కావచ్చు,
హయ్యర్ స్పెండింగ్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ వాళ్ళకున్న అడ్వాంటేజెస్ వాళ్ళకున్నాయి, మనకున్న అడ్వాంటేజెస్ మనకున్నాయి. మనకు ప్రస్తుతం కనిపిస్తున్న మేజర్ అడ్వాంటేజెస్ ప్రైస్ ఫాల్ ఇన్ కమాడిటీస్, అది క్రూడ్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ఇతర బేస్ మెటల్స్ కావచ్చు, ఇతర కమాడిటీస్ కావచ్చు. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్, లోవర్ ఇంట్రెస్ట్ రేట్ రెజిమ్స్ మనం చూడబోతున్నాం. సో ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం కూడా హయ్యర్ స్పెండింగ్, ఇందాక శాస్త్రి గారు అన్నట్లుగా ఇటు ప్రజల చేతుల్లో డబ్బులు ఉంచాలి, ద్రవ్యం ఉంచాలి, అలాగే వస్తువులను కూడా వాళ్ళ చేతులకు వాళ్ళకి అందించే ప్రయత్నం చేయాలి. సో ఎటువంటి వ్యూహంతో భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇందాక శాస్త్రి గారు చెప్పింది కూడా బాగా పూర్తిగా విన్నాను వసంత్ గారు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఐఎంఎఫ్ బ్లాక్ లో పెట్టింది ఎఫ్ఐ 20 లో ఏ గ్రోత్ రేట్ చూపిస్తాయి ఈ కంట్రీస్, ఎఫ్ఐ 21 లో ఏ గ్రోత్ రేట్ చూపిస్తుంది అని చెప్పేసి. అయితే ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికంటే ఎఫ్ఐ 21 కి చాలా వ్యత్యాసం చూపిస్తున్నారంటే, రీబౌండ్ బ్రహ్మాండంగా ఉంటుంది 2021 లో గ్లోబల్ ఎకానమీలో అని చెప్పేసి అనమాట. ఇండియా వరకు వస్తే కనుక 1.9 ఈ సంవత్సరం ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ తిరిగి రీబౌండ్ అయ్యి 8 వరకు వచ్చేస్తుంది, 7.9% వరకు వచ్చేస్తుంది గ్రోత్ రేట్ అని చెప్పేసి అని చెప్తున్నారు. అది బేస్ ఎఫెక్ట్ కూడా కావచ్చు, ఎందుకంటే ఈ తగ్గుదల ఏదైతే ఉందో లోవర్ బేస్ పైన పెరగటం అని చెప్పేసి అని అనుకుంటే, మిగతా అన్ని కంట్రీస్ కూడా అట్లనే ఇచ్చారు. లైక్ బంగ్లాదేశ్ 9% పెరుగుతుందని, మన నైబరింగ్ కంట్రీ కాబట్టి. అదే యుఎస్కి వస్తే యుఎస్ కూడా మోర్ దాన్ 3% పెరుగుతుందని, ఈ సంవత్సరం 5.9% కాంట్రాక్ట్ అవుతుందని. అయితే ఏ బేసిస్ పైన వీళ్ళు ఈ ప్రొజెక్షన్స్ ఇచ్చారు అని అంటే కనుక, క్లియర్ కట్ గా ఒక 3-pronged, 4-pronged స్ట్రాటజీ ఏదైతే కనుక ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సజెస్ట్ చేస్తున్నాయి కానీ డిఫరెంట్ కంట్రీస్ ఇప్పుడు అడాప్ట్ చేస్తున్న స్ట్రాటజీస్ అన్నిటి కూడా క్రోడీకరించి వాళ్ళు అనాలిసిస్ చేశారు. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఎదుర్కోవటం, కోవిడ్-19 ని ఏ విధంగా ఎదుర్కోవాలి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా స్ట్రెంగ్థెన్ చేయాలి. సెకండ్ వచ్చేసేపాటికి ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే దీని వలన వచ్చే రిపర్కషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరమైన రిపర్కషన్స్, ఏ మాంద్యం అయితే వస్తుందో దాన్ని ఎదుర్కొనేటప్పుడు ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్ కొలాప్స్ అవ్వకుండా చూసుకుంటాం. దెన్ కమ్స్ ది లాస్ట్, ఏ విధంగా ఎకానమీని పెంచగలుగుతాం, తిరిగి రీజ్యూనేట్ చేసి తిరిగి ప్రోత్సాహకాలు ఇచ్చి కానీ ఏ విధంగా గ్రోత్ పాత్రలో తిరిగి పెట్టగలము అని చెప్పేసాం అనమాట. క్లియర్ కట్ గా ఇక్కడ మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ ఉండాలి. భారతదేశం వరకు ఎట్లయితే వనరుల్లో విఆర్ హైలీ రిచ్, బట్ ఇంతవరకు ఏ విధంగా వాడామా అంటే వాడలేదు. మనం రీసెంట్లీ కూడా చూసాం పాలసీ ఇనిషియేటివ్స్ కనుక బ్రహ్మాండంగా టైం కి తీసుకుని ఉంటే కనుక కొన్ని గ్రాప్ చేశారు చెప్పని, గ్లోబల్ ఆపర్చునిటీస్ ఏవైతే వచ్చింది. లైక్ యుఎస్ చైనా ట్రేడ్ వార్ అయినప్పుడు చాలా కంపెనీస్ షిఫ్టింగ్ మొదలైనవి అక్కడ చైనా నుంచి, అప్పుడు గ్రాప్ చేయటం మర్చిపోయాం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ జోన్స్ క్రియేట్ చేసి ఉంటే కనుక చాలా కంపెనీస్ రీలొకేట్ అయ్యాయి, ఫాక్స్కాన్ దగ్గర నుంచి స్మాల్ వేలో రీలొకేట్ అయ్యి, బట్ వేరే మేజర్ కంపెనీస్ కూడా ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో ఎస్పెషల్లీ లార్జ్ కన్సంప్షన్ గూడ్స్ తయారు చేసే కంపెనీని మనం తెచ్చుకోవడంలో కొంచెం వైఫల్యం చెందామని చెప్పాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనేది కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటట్టు అనమాట పాలసీని స్ట్రక్చర్ చేసి ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ ఏది ఇచ్చినా సరే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అనమాట ఇన్సెంటివ్స్ ఇచ్చేసి పెడితే కనుక డెఫినెట్లీ ఇప్పుడు వస్తున్న ఆపర్చునిటీ కూడా గ్రాప్ చేయగలగటానికి స్కోప్ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్ ది ఫోర్మోస్ట్, ఎందుకంటే మనం చూస్తున్నాం కోవిడ్-19 లో ఏదైతే లేబర్ షిఫ్ట్ అనేది అవుతుందో, వర్కర్స్ షిఫ్ట్ అనేది అవుతుందో, ఇందులో చాలా బిహేవియరల్ చేంజ్ ఉంటుందండి. ఇది యాంటిసిపేట్ చేయాలి. ఇదివరకు కూడా ఎక్స్పీరియన్సెస్ చూస్తే కనుక యాజ్ అర్లీ యాజ్ డిప్రెషన్ టైమ్స్, అప్పుడు 1900s లో అనమాట, అప్పుడు డిప్రెషన్ వచ్చినప్పుడు చూస్తే కనుక ఏ విధంగా లేబర్ షిఫ్ట్ అయిందని చూస్తే, ఇప్పుడున్న మైగ్రెంట్ లేబర్ వెళ్ళిపోవటం కానీ వాళ్ళు రిటర్న్ రావాలంటే 50% కూడా రిటర్న్ రాకపోవచ్చు, వర్కర్స్ ఒక అనామలస్ సిచ్యువేషన్ రావచ్చు, అర్బన్ ఏరియాస్ లో వర్కర్స్ షార్టేజ్ ఉండొచ్చు, రూరల్ లోనేమో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరగచ్చు. కాబట్టి ఇట్లాంటి అన్ని కూడా ప్రాబ్లమ్స్, పెక్యులర్ బిహేవియరల్ చేంజెస్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ అడ్రస్ చేసే దిశగా కూడా పాలసీ మేకర్స్ ప్రిపేర్ అయ్యి ఉండాలి, రెడీగా కూడా ఉండాల్సి వస్తుంది. అండ్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ మారతాయి, ఆ కన్సంప్షన్ ప్యాటర్న్స్ లో కూడా ఎంతవరకు మారచ్చు అంటే సేవింగ్స్ వైపు మొగ్గు చూపుతారు, కాబట్టి విచ్చలవిడిగా ఖర్చులు ఇదివరకు అట్లాగా పెట్టకపోవచ్చు, అనవసరమైన వస్తువులను కూడా ప్రజలు కొంటూ మానేస్తారు.
ఏదైతే ఎసెన్షియల్ గా అవసరమో రోజువారీగా అవి కొనొచ్చు కానీ మిగతా సేవింగ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎస్పెషల్లీ లైక్ హైయర్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవటం, మెడికల్ కవర్ తీసుకోవటం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అట్లా చేయటం చేస్తారు. కాబట్టి ఈ ప్యాటర్న్స్ ఏవైతే వస్తే దీనివల్ల కొన్ని ఇండస్ట్రీస్ లో రాడికల్ చేంజెస్ కూడా వచ్చేస్తాయి. లైక్ ఆటోమొబైల్ సెక్టర్ ఉంది, మనం చూసాం ఎస్యూవీస్ గ్రోత్ ఎంత ర్యాపిడ్ గా ఉందో, ఎందుకంటే అఫోర్డబుల్ మొబైల్ మిడిల్ క్లాస్ ఏదైతే మన భారతదేశంలో ఉండిందో పోస్ట్ 2010 నుంచి చూసాం, వాళ్ళందరూ కూడా కార్స్ ఫ్యాన్సీ ఉంటాం తోటి ఎస్యూవీస్ గానీ ఈవెన్ స్మాల్ ఎస్యూవీస్ గానీ ఏ విధంగా గ్రోత్ రేట్స్ చూపించినాయి ఆటోమొబైల్ సెక్టర్ లో అని చెప్పి. సేమ్ అదే ఖర్చు ఇప్పుడు పెడతారా? పెట్టకపోవచ్చు. ఏ ఫార్చ్యూనర్ 30 లక్షలు పెట్టి కొనే బదులు ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న కార్లు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఎందుకు అనమాట, కాబట్టి లగ్జరీ కార్ సెగ్మెంట్ కాస్త సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అట్లా ప్యాటర్న్స్ ఏవైతే వస్తాయి అవన్నీ. అండ్ ఇక్కడ రిపీటెడ్ గా నేను హెలికాప్టర్ మనీ అనే కాయిన్ వర్డ్ ఇది వరకు ఏదైతే కనుక యూజ్ చేసేవారు అంటే లిటరల్ గా హెలికాప్టర్ మనీ అంటే ఏంటి, ఆర్బీఐ కరెన్సీ ముద్రించటం, ప్రజల చేతిలో దాన్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఏదో ఒక స్కీమ్ ద్వారా ప్రభుత్వాలు దాన్ని ప్రజల చేతిలో పెట్టడం, అది ఈ టైం అప్పుడు ఎసెన్షియల్ అంట. అట్లీస్ట్ నేను లిమిటెడ్ వే, నేను ఏదో ఇదివరకు అర్జెంటీనా బ్రెజిల్ అట్లా ప్రింట్ చేసినట్టు విచ్చలవిడిగా లక్షల కోట్లు ప్రింట్ చేసి ప్రజలకు ఇవ్వమని చెప్పట్లా, బట్ అణగారిన వర్గాలకి బిలో పావర్టీ లైన్ సెక్షన్స్ లోను కన్సంప్షన్ కిక్ స్టార్ట్ కావాలి అని అంటే గనక ఒక మోడల్ ఆఫ్ హెలికాప్టర్ మనీ పెట్టాల్సి వస్తుంది. చెయ్యకపోతే గనక ఖచ్చితంగా స్టాగ్ ఫ్లేషన్ కూడా రావచ్చు. ఎందుకంటే అలాంగ్ విత్ ఇన్ఫ్లేషన్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఫస్ట్ ఏ కన్సంప్షన్ లేకపోతే గనక ఆ డిమాండ్ తగ్గిపోయి స్టాగ్ ఫ్లేషన్ అనేది వస్తుంది. అదో యూనిక్ సిచ్యువేషన్ డెవలప్ కావచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ లోవర్ డిమాండ్ అనమాట. వీటన్నిటి అవాయిడ్ చేయాలి. చేయాలంటే వినూత్నంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి. లైక్ ఒకటే చూసాను నేను, ప్రధానమంత్రి గారు అన్నారు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తా, ఒక మాట కూడా అన్నారు ఒక 7 స్టెప్స్ తీసుకుంటా వర్కర్స్ తీసేయద్దు అని అన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఇది పెరుగుతుంది అందుకని చెప్పేసి ఉన్న ఫ్యాక్టరీల వాళ్ళు కానీ అందరూ కూడా అది సెమీ కావచ్చు లేకపోతే పెద్ద కార్పొరేట్ ఫ్యాక్టరీ కావచ్చు వర్కర్స్ కి జీతాలు ఇస్తా మెయింటైన్ చేయమన్నారు, ఉద్యోగాలు తీయద్దు అన్నారు. అయితే అక్కడ యుఎస్ గానీ ఇది యునైటెడ్ స్టేట్స్ లోను ప్లస్ ఈవెన్ యూకే లో అండ్ చిన్న కంట్రీ లైక్ మలేషియాలో కూడా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్ తీసుకున్నారు. అదేంటంటే బ్యాంక్స్ కి ఈ వర్కర్ సాలరీస్ వరకు ఉండనమాట లోన్స్ ఇవ్వటానికి కంపెనీస్ కి గ్యారంటీస్ డైరెక్ట్ గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఇవాళ నేనే ఉన్నాను, ఒక 5000 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ప్రొడక్షన్ స్టాండ్ స్టిల్ అయిపోయింది, ఈ 50 రోజులు కూడా టోటల్ గా ప్రొడక్షన్ ఆగిపోయింది, బట్ వర్కర్స్ కి డబ్బులు ఇవ్వాలి, మా సాలరీ బిల్లు మాత్రం 100% నేను పే చేయాల్సి వస్తుంది. పే చేయాలంటే నా వర్కింగ్ క్యాపిటల్ ఇప్పుడు ఉన్న లిమిట్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, కొత్త లిమిట్స్ అంటే ఫ్రెష్ గా సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయమంటే డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే రేజర్ షార్ప్ మార్జిన్స్ తోటి చాలా వరకు కంపెనీస్ ఆపరేట్ చేస్తాయి కాబట్టి. అదే గవర్నమెంట్ అట్లీస్ట్ ఈ సాలరీస్ వరకు గ్యారంటీ ప్రొవైడ్ చేసి గనక బ్యాంకులు అయి గనక సాలరీస్ కి అడ్వాన్సెస్ కంపెనీస్ కి ఇస్తే గనక కంపెనీస్ కూడా ఖచ్చితంగా దే విల్ బి హ్యాపీ, ఎందుకంటే దే విల్ బి రెడీ టు రీపే ద మూమెంట్ 100% ప్రొడక్షన్ లెవెల్స్ కి తిరిగి రావడమే బ్యాంక్స్ కి రీపే చేయడానికి అండ్ ఇమ్మీడియట్ గా ఆ ఫిజికల్ స్ట్రెస్ ఉండదు కాబట్టి. కాబట్టి కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ మంచి స్టెప్స్ ఏ తీసుకుంది, లిక్విడిటీ పెంచింది, కానీ రిస్క్ అవర్షన్ ఏదైతే కనుక ఫైనాన్షియల్ సెక్టర్ లో పెరిగిందో ఇది ట్రాన్స్లేట్ కాదండి. ఎంత ఆర్బీఐ ఫ్రీడమ్ ఇచ్చినా లిక్విడిటీ పెంచినా బ్యాంకులు బారోవర్స్ కి డబ్బులు ఇవ్వవంత తొందరగా, అది గుర్తుంచుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళకున్న డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ కి. కాబట్టి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి డబ్బులు అంటే సింపుల్ మెథడ్ ఉంది, చాలా అడ్వాన్స్డ్ ఎకానమీస్ లో వాడే మెథడ్ ఏంటి, సెంట్రల్ బ్యాంకర్స్ కార్పొరేట్ బాండ్స్ కూడా కొంటాయి. ఆ విధంగానే 2008 క్రైసిస్ నుంచి బయటపడి ఆల్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ కూడా మన దగ్గర కూడా ఇప్పుడు కార్పొరేట్ బాండ్స్ బై చేయడానికి రిజర్వ్ బ్యాంక్ కి పర్మిషన్ ఇవ్వాలి. అంటే నేను ఏ బాండ్ పడితే బాండ్ కొనమంటా, వెళ్ళి ఏ BBB BB కొనమని చెప్పట్లా, మంచి కార్పొరేట్స్ మంచి రేటింగ్ ఉన్న కార్పొరేట్స్ AAA కానీ AA కానీ అయ్యే కొనమంటాను. దాంతో ఏంటి మార్కెట్ ఇటు కార్పొరేట్ సెక్టర్ లో కూడా ఫిజికల్ స్ట్రెస్ తగ్గుతుంది అండ్ దే విల్ బి ఏబుల్ టు రీఇన్వెస్ట్ మనీ ఆల్సో మార్కెట్స్ కొత్త ప్రొడక్షన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి. పోస్ట్ కరోనా ఏదైతే కనుక డిమాండ్ తిరిగి ఫ్రెష్ గా స్టార్ట్ అవుతా ఉంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పనికి వస్తుంది.
కాబట్టి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ తీసుకుని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్నమాట ఇది ఒక ఆపర్చునిటీ. ఇందాక శాస్త్రి గారు అన్నట్టు ఒక యూనిక్ ఆపర్చునిటీ టు బిల్డ్ నేషన్, టు రీబిల్డ్ ది నేషన్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త కంట్రీ కాబట్టి, కొత్త రాజ్యం కాబట్టి ఆ టైం అప్పుడు ఫస్ట్ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారికి ఆపర్చునిటీ వచ్చింది. 5 ఇయర్ ప్లాన్స్ తీసుకొచ్చారు, వేరే విధంగా పబ్లిక్ సెక్టార్ ని ఇన్వెస్ట్మెంట్ పెట్టించి లార్జ్ పబ్లిక్ సెక్టార్స్ ఏవైతే అప్పుడు పెట్టించారో అవన్నీ ఇప్పుడు నవరత్నాస్ అయ్యి ఎంత క్యాపిటల్ ఆర్జించి పెట్టినాయో కూడా ప్రభుత్వాలకు మనకి తెలుసు. కొన్ని అందులో కొన్ని వైట్ ఎలిఫెంట్స్ కూడా తయారైనవి లేటర్ ఇయర్స్ ను, బట్ డెఫినెట్లీ ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ నేషన్ బిల్డ్ చేయడానికి కారకులు అదే విధంగా అటైనప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక స్ట్రాంగ్ ఫుట్టింగ్ లో అట్లీస్ట్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ లోనైనా కంటిన్యూ పరిస్థితి తీసుకొచ్చారు. అదే విధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఆపర్చునిటీ వచ్చింది. దిస్ ఈస్ ఇండియా 2.0, ఇండియా రీఇన్వెంటింగ్ ఇట్సెల్ఫ్ అన్నట్టు అనమాట. 91-92 రిఫార్మ్స్ తర్వాత ఒక మేజర్ స్ట్రక్చరల్ చేంజెస్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ లోను, మొత్తం ఇండస్ట్రియల్ పాలసీస్ లోను, మొత్తం ఫైనాన్షియల్ పాలసీస్ లోను తీసుకురావడానికి ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నా. చాలా టాస్క్ ఫోర్స్ చేశారు, మోర్ దాన్ 10 అన్ని చూస్తున్నాయి, రిపోర్ట్స్ తీసుకుంటున్నాయి. ఇటు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము కూడా అనమాట ఇటు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా రిపోర్ట్స్ అనమాట ఫార్వర్డ్ చేస్తున్నాం. మేజర్ ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది పిఎం ఆఫీస్ లో వాళ్ళందరికీ కూడా రిపోర్ట్స్ ఫార్వర్డ్ చేయగలుగుతున్నాం. శాస్త్రి గారు లాంటి వాళ్ళకి మంచి లింకేజెస్ ఉన్నాయి ఢిల్లీలో కూడా. హీ విల్ ఆల్సో డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ ఆల్సో ఇన్ దిస్ రెస్పెక్ట్. అదే విధంగా అనమాట కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ గా సజెషన్స్ ఏవైతే ఇవ్వాలో ఆ సజెషన్స్ కూడా డీటెయిల్డ్ గా రూపాయలు డెవలప్ చేసి ఇస్తున్నాం. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్ కి అయితే ఫిస్కల్ స్పేస్ లేదండి. స్టేట్ గవర్నమెంట్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఆల్ పొలిటికల్ ప్రయారిటీస్ బేస్డ్ అయి ఉంటాయి. అంతేగాని నేషన్ ఫస్ట్ అనే ప్రయారిటీ ప్రాంతీయ పార్టీలు పెట్టకపోవచ్చు, బ్రాడర్ విజన్ లేదు చాలా మందికి. కాబట్టి ఇదంతా కూడా డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అనమాట లీడర్షిప్ లో, నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ లో ఖచ్చితంగా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇంప్లిమెంట్ చేస్తే పోస్ట్ COVID-19 IMF బ్లాగ్ నిజంగా సత్యం చెప్పింది, అది నిజమవుతుంది అని కోరుకుంటానే. దాదాపు 7.8-8% గ్రోత్ రేట్ కి తిరిగి మనం రీచ్ చేసుకోవాలి. ఓకే, సో శాస్త్రి గారు మనం ఇందాక ఇప్పుడు కుటుంబ వారు చెప్పినట్లుగా రాష్ట్రాలకు సంబంధించి ఫిస్కల్ స్పేస్ చాలా లిమిటెడ్గా ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ మనం ఫిస్కల్ రూల్ బుక్స్ని అందరూ పక్కన పెట్టాలని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు రాష్ట్రాలకు ఒక వెసులుబాటు కల్పించే అవకాశం కనిపిస్తోంది. అదొక అంశం అయితే ఇప్పుడు ఎక్కువ మంది దేశ ప్రజల్లో ఉన్న ఒక ఇన్సెక్యూరిటీ కావచ్చు, అది భవిష్యత్తులో వాస్తవ రూపం కూడా దాల్చవచ్చు. జాబ్ లాసెస్ గురించి ఎక్కువగా భయపడుతున్నారు. ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యకాలంలో 40 మిలియన్ జాబ్స్ అంటే 4 కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది అని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి మనకు. సో మనకైతే ఇండియాస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి చాలా మాట్లాడుకున్నాం గత దశాబ్ద కాలంగా. మనకు యూరోపియన్ నేషన్స్ లాగా సిక్ పీపుల్, ఓల్డ్ పీపుల్ తక్కువ మంది, మనకు ఉన్న యంగ్ పాపులేషనే మన అసెట్ అని అదేనిదని చాలా కాలంగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ యంగ్ పాపులేషన్కి అవసరమైన ఉద్యోగాలకే ఎసరు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలి? మీరు ఇందాక అన్న రిఫార్మ్స్ ఏ విధంగా ఈ దిశగా ఉపయోగపడతాయి? ఇప్పుడు ఈ పరిస్థితి ఎటువంటిది అంటే మనం పరిస్థితుల్లోంచి నడుస్తున్నాం. ఒక ఆర్థిక వ్యవస్థ వైపు ఉంది, అదే రకంగా ఎపిడమిక్ గాను ఉంది, మనకి విపత్కర పరిస్థితి ఉంది, ఈ మధ్యలో ఉన్నాం. ఈ మధ్య నుంచి మనం ఒక కొలిక్కి రావాలి, ఒక ఒక కొంత సమయం నడపాలి మనం. ఆ సమయం నడిపిన తర్వాత అక్కడ వచ్చే ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి అనేది మనం కనుక ఇవాల్యుయేషన్ చేసుకోగలిగితే, ఆ ఇవాల్యుయేషన్ బేస్ చేసుకుని మనకున్న అవకాశాలను చూసుకున్నట్లయితే ఇది పోతుంది అని బాధపడడం కంటే అది పోయేది ఎలాగా పోతుంది, ఉన్న దాంట్లో మనం ఎంతమందిని ఇనుమడింప చేయాలి, కొత్త దాన్ని ఏ రకంగా మనం ఎంత త్వరితగతిన అనువాదించి ఎవరైతే కోల్పోయారనుకున్నారో వాళ్ళని అందులోకి మనం ట్రాన్స్మిట్ చేయాలి, అది పాలసీ విధి విధాన నిర్ణయం. ఆ విధి విధాన నిర్ణయంలో నేను చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ కి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ కేటీఆర్కి చెప్పాను, అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చెప్పేది ఏంటంటే,
స్పెసిఫిక్ పాలసీ, నాట్ జనరల్ పాలసీస్. స్పెసిఫిక్ పాలసీ టు అట్రాక్ట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, ఫార్మా కంపెనీస్, మల్టీ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ చైనా ఆర్ ఎనీ అదర్ పార్ట్స్ ఆఫ్ దిస్ అదర్ గ్లోబ్ టు కమ్ టు ఇండియా, పర్టికులర్లీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర రీజన్. బికాస్ అదేంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో ఉత్పత్తి కారకాలైన నాలుగిటికి కనుక మనం చూసుకున్నట్టయితే, లాంగర్ సస్టైనబిలిటీని మనం మెయిన్ గా ఫోకస్ చేసినట్లయితే, ఈ నాలుగిటి మీద కూడా చాలా రైట్ ఓకే శాస్త్రి గారు దాని మీద ఒక అవగాహన పెంచుకుని, అందుకే నేను మొదటి నుంచి చెప్పాను దీనికి ఏంటంటే ఒక రకమైన దృక్పథంతో మనం చేయాలి. ఆ దృక్పథంతో మీరు చేసినట్లయితే ఇది పూర్తిగా ఒక విధానానికి అలవాటు అవుతుంది, లేదంటే ఇది అవ్వదు, ఈ పరిస్థితి రాదు. ఈ పరిస్థితి ఎందుకు రాదంటే, మీరు ఎన్ని జాబ్స్ పోతాయనేది ఇప్పుడు చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ అసెస్మెంట్. నా దృష్టిలో నేను ఒక ఎకనమిస్ట్ గా చెప్పాలంటే ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ అసెస్మెంట్. వీఆర్ ఆన్ ద వే, మనం దారిలో మన ప్రయాణం జరుగుతోంది. ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, ఇంకో పక్కన మనం ఈ ఎపిడమిక్ ని హ్యాండిల్ చేస్తున్నాం, ఈ మధ్యలో మనం ఉన్నాం. ఈ రోజు ప్రతి 24 గంటలకి ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇది ఏప్రిల్ 30 నాటికి 1 లక్ష కేసులు అయిపోయాయి, 1 లక్ష పాజిటివ్ కేసులు అయిపోయినాయి, లేదంటే మే 15 దాకా వెళ్ళింది, లేదంటే మే 31 దాకా వెళ్ళింది, ఆ జూన్ దాకా వెళ్ళింది, జూలై దాకా. ఎందుకంటే మనకి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్, ఇప్పుడు మాకు నార్థన్ ఇండియాలో వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ మొదలైపోతాయి 25వ తారీఖు నుంచి. ఏప్రిల్ 25 నుంచి మే 10 దాకా మాకు హెవీ మాన్సూన్ షవర్స్ వస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి మే 31కి మీకు మాన్సూన్ కేరళ కోస్ట్ హిట్ అవుతుంది. సో ఇవన్నిటికీ ఏ రకంగా ఇది జరుగుతుంది, మనం ఏ రకంగా పంట మనం ఇప్పుడు మళ్ళీ ఈ పంట అయిపోయింది, ఈ పంటను మనం హార్వెస్టింగ్ కంప్లీట్ గా మనం పూర్తిగా తీసుకోలేకపోయాం, మళ్ళీ కొత్త పంట వేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఆ టైంకి వ్యవసాయదారుడు రెడీ అవ్వగలరా, వాళ్ళ వ్యవసాయదారు కార్మికులందరూ ఇందులో ఇమ్మడగలరా, ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ మనం ఎలా ఏ రకంగా అంటే ముందు మనం కార్మిక ఖర్చుల దగ్గర నుంచి కనుక అడ్రస్ చేసుకురాగలిగితే ఈ మిడిల్ మధ్యతరగతి వర్గానికి మనం కొంచెం టైం తీసుకుని మరి అడ్రస్ చేయాలి. అదేంటంటే పాలసీ, అక్కడ మనం స్ట్రక్చర్డ్ పాలసీ. నేను ఎందుకు అన్నానంటే, జవహర్లాల్ నెహ్రూ గారికి రాష్ట్రాలను ఒప్పించే టైం పట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ టైంలో వాళ్ళని రాష్ట్రాలను ఒప్పించి దేశంలో కలుపుకునే టైం ఏర్పడింది. కానీ అప్పుడు ఆర్థిక వ్యవస్థ మీద జవహర్లాల్ నెహ్రూ మిక్స్డ్ ఎకానమీని అవలంబించుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని, ఇప్పుడున్న ఎమర్జింగ్ డైనమిక్స్, మనకి ఆర్థిక వ్యవస్థలో మనకి ఎమర్జ్ అయ్యే డైనమిక్స్ ని కనుక చూసుకున్నట్లయితే, అది సహజ వనరుల అభివృద్ధి లేదంటే ఎకనమిక్ ఇంజన్స్. ఇప్పుడు మనం చాలా ఫాస్ట్ గా ఎకనమిక్ ఇంజన్ స్టార్ట్ చేయాలి. ఆ ఎకనమిక్ ఇంజన్స్ ఏమేంటనే ఐడెంటిఫై చేయాలి. ఆ ఎకనమిక్ ఇంజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకనమిక్ ఇంజన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ శాండ్ పాలసీ ఆఫ్ ది ఎంటైర్ నేషన్. ఆ నేషన్ మొత్తానికి దేశానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ సహజ వనరులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పాలసీస్ ఒకదానికొకటి మీరు లింక్అప్ చేసుకుని డిఫరెంట్ గా ఉన్నాయి. అలా కాదు, ఇప్పుడు లింక్ చేయాలి, మీరు ఒకదానికొకటి ఇంటిగ్రేట్ చేయాలి. ఆ చేసి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్ కి యాడప్ చేయాలి. అంటే మల్టీపర్పస్ మల్టీ లెవెల్ వేర్హౌసింగ్ అని, మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని. అందులో మీరు ఏం చేయాలి, ఇన్క్లూజివ్ గ్రోత్ ఎకానమీని బేస్ ఆబ్జెక్టివ్ గా చేయాలి. అక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ ఎంత అయితే కోల్పోతారని మీరు ఊహించుకుంటున్నారో, నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇది ఎంప్లాయ్మెంట్ కోల్పోవడం కాదు, ఇది స్ట్రక్చర్డ్ ఎకానమీలో ఉండవలసిన ఆర్గనైజేషన్లు కావు. వీళ్ళు ఎవరు ఇవాళైనా రేపైనా వీళ్ళకి మనం జాబ్ గ్యారంటీ ఇవ్వలేకపోయాం. ఈ జాబ్ గ్యారంటీ అనేది ఈ స్ట్రక్చర్డ్ ఎకానమీ, మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో ఆ స్ట్రక్చర్డ్ ఎకానమీ ద్వారా ఈ వీళ్ళకి, ఇప్పుడు వీళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ తో పాటు ఆ జాబ్ గ్యారంటీ మనం ఇవ్వగలిగే స్థితిలో ఉంటాం, ఇచ్చే హక్కుతో ఉంటాం మనం. ఎందుకంటే ఆ ఇంటిగ్రేటెడ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఎకానమీ ప్రాజెక్ట్స్, మన ఇంక్లూజివ్ మాస్ ఇంక్లూజివ్ గ్రోత్ ఎకానమీ ప్రాజెక్ట్స్ మీద మనం దృష్టి పెట్టాలి. మన అవుట్లే అంతా దాని మీదకి తీసుకురావాలి. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి, ల్యాండ్ లో ఉత్పత్తి కారకాలైన ల్యాండ్ ని మాత్రం మీరు వ్యవసాయదారుడికి డబ్బులు పే చేయకూడదు, వ్యవసాయదారుని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఆ ల్యాండ్ కి మనం క్యాపిటల్ పే చేయడానికి లేదు, అక్కడ మనం రెవల్యూషనరీ టాక్టిక్స్ ఉపయోగించి వాళ్ళను కూడా ఒక ల్యాండ్ ఓనర్ ని కూడా క్యాపిటల్ తో యాడ్ చేసి అభివృద్ధి మంత్రంలో వాడిని కూడా భాగస్వామ్యం చేసి, ఇది కొత్తది. అదే అమరావతి ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో సేమ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఎకానమీ ప్రాజెక్ట్. అది ఎవరికి అర్థం అవ్వలేదు, అది అలాగా ఏంటి, అది అది చెప్పడం చాలా మందికి తెలియలే. అదేంటంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అమరావతిని ఏ ప్రాజెక్ట్ ఉందో
అదే ప్రాజెక్ట్ రీతిన మొత్తం భారతదేశంలో వచ్చే ప్రాజెక్టులన్నీ అలాగే ఆడతాయి, అది అలాగే వెళ్ళాలి, అంతకు మించి అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఇంక మీకు దారి లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్లేలో కనుక వాళ్ళు ఇంకా ల్యాండ్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కోసం ల్యాండ్ అక్విజిషన్స్ కి వాళ్ళు ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చే సంస్థలు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో అయితే లేరు. ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మొదలని వ్యవసాయదారులను వాళ్ళలో భాగస్వాములు చేసి ఆ భాగస్వాములతో పాటు మనం ఈ ఇంటిగ్రేటెడ్ పాలసీని ఫామ్ చేయాలి. అందులో చాలా రకాలైన లింకప్స్ ఉన్నాయి. ఆ లింకప్స్ ఏంటంటే మీరు సహజ వనరులకి మీరు ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, మీకు కీ దాన్ని ఏమంటారు మనం ఎకనమిక్ లైఫ్ లైన్, ఆర్థిక జీవన రేఖ. ఈ మన భారతదేశానికి ఆర్థిక జీవన రేఖ ఏ ప్రైమ్ మినిస్టర్ తయారు చేయలేకపోయాడు, మనకి ఏ లీడర్షిప్ మన భారతదేశానికి చేయలేకపోయింది. ఇది సత్యం, నిజం. ఆ నిజాన్ని మనం ఈ రోజు అర్థం చేసుకుని ఈ 50 రోజుల లాక్డౌన్ ద్వారా మనకు వచ్చిన అవకాశంగా ఉపయోగించుకుని వచ్చే జనరేషన్స్ కి మనం అడ్రస్ చేయగలిగితే భారతదేశం యొక్క ఆర్థిక జీవన రేఖను మనం మొదలు పెట్టాలి. ఆర్థిక జీవన రేఖ మొదలు పెట్టే ప్రైమ్ మినిస్టర్లు మారినంత మాత్రాన మన జీడిపిలు 7% నుంచి 3% వచ్చేయడం, 3% నుంచి 7% అలా జరగదు. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రక్చర్డ్ ఎకానమీ స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ ఎకానమీలో రాబడి వనరుల మీద మనం దృష్టి పెట్టడం, ప్రభుత్వాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్సెప్షనల్ స్కిల్స్ వాళ్ళ తెలివితేటలు కాకచక్యంగా ఉపయోగించి దేశానికి రాబడి వనరులు పెంచాలి, ఆదాయ వనరులు పెంచాలి. రాబడి వనరులు కాదు, రాబడి వనరులు అంటే ప్రజల నుంచి డబ్బులు తీసుకోవడం. అది ఎవరైనా చేస్తారు, దానికి పెద్ద పెద్ద లీడర్లు అవసరం లే, దానికి పెద్ద పెద్ద లీడర్లు అవసరం లేదు. పెద్ద పెద్ద లీడర్లుగా అని చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పుకోవడం తప్పితే ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితికి సమయం అవసరం అయింది, సమయం ఆసన్నం అయింది. ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన ఉండాలి. ఈ పూర్తి సమాజం మీద, ఈ పూర్తి సమాజంలో ఉన్న సహజ వనరుల మీద, ప్రజల యొక్క ఆకాంక్ష మీద, ప్రజల ఆశల మీద వాటికి అవగాహన ఉండాలి. ఏ రకంగా మనం వాళ్ళని వృద్ధిలో తీసుకెళ్ళగలం, ఇంత పెద్ద విపత్కరమైన పరిస్థితి నుంచి. ఇప్పుడు వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఏ సమస్యలు మీకు ఆర్థిక రకమైన సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, వ్యవసాయదారుల సమస్యలు ఉన్నాయి, కార్మిక సమస్యలు ఉన్నాయి, పరిశ్రమ సమస్యలు ఉన్నాయి, గృహిణీల సమస్యలు, ఉత్పత్తి కాలాలన్నీ అటుగా అయిపోతాయి, ఉత్పత్తి రంగంలో మీకు కుంటుపడిపోతుంది, చాలా విషయాలు ఉన్నాయి. విషయాలన్నింటినీ మనం ఎక్కడికక్కడ పాలసీ స్ట్రాంగ్ ఇన్నోవేటివ్ పాలసీస్ కనుక మనం తీసుకొచ్చినట్లయితే ఆ ఇన్నోవేటివ్ పాలసీస్ లో ఇది మన సముద్ర మనం ఇచ్చేసుకో. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోడౌన్, మీరు పెద్ద రాష్ట్రం గోడౌన్ రాష్ట్రంగా క్రియేట్ చేయండి. ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ మల్టీ లెవెల్ వేర్ హౌసింగ్, ఆ వేర్ హౌసింగ్ క్రియేట్ చేయండి, మ్యాసివ్ వేర్ హౌసింగ్ క్రియేట్ చేయండి. సముద్ర తీర ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ చేయండి. మొత్తం సముద్ర తీరంలో ఉన్న ఫిషెస్ బయటికి తీసుకురండి. జపాన్ లో మనకు అక్కడ నెమల్కోన అని ఒక పెద్ద ఫిష్ దొరుకుతుంది. అది జపాన్ మార్కెట్ లో, కొరియన్ మార్కెట్ లో హైయెస్ట్ డిమాండ్. దాని నుంచి ఆంధ్ర నుంచి జపాన్ కి ఎక్స్పోర్ట్ ఇది క్రియేట్ చేయండి, ఎక్స్పోర్ట్ సెంటర్ క్రియేట్ చేయండి. మొత్తం ఈ ఎంతమైతే మత్స్య సంపద ఉందో ఆ మత్స్య సంపదని జపనీస్ మార్కెట్ కొరియన్ మార్కెట్ కి వెళ్ళేటట్టు చూడండి. ఫినిష్ ప్రొడక్ట్ మీద తీసుకురండి. ఇప్పుడు మీకు రొయ్యల పరిశ్రమలో ఫినిష్ ప్రొడక్ట్ తీసుకురండి. రొయ్యల్ ఫీడింగ్ ఇంటిగ్రేటెడ్ పాలసీ తీసుకురండి. రొయ్యల్ ఫీడింగ్ మనకైనా ఫ్రెష్ వాటర్ జాయినింగ్ ఉంది, సముద్రం ఫ్రెష్ వాటర్ జాయినింగ్ ఉంది. అక్కడ మీరు ఏంటంటే ఈ రివర్ మౌత్ రిజర్వాయర్స్ కట్టి మొత్తం కోస్టల్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ మొత్తం తిప్పేయచ్చు. ఆ మొత్తం తిప్పచ్చు, ఎందుకంటే ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ జాయినింగ్ సముద్రంలో ఉందో అక్కడ మీరు ఆపచ్చు. దాంట్లో ఏమంటే డిసాలిడేషన్ చేయొచ్చు. ఎప్పుడైనా అటువంటి పరిస్థితులు వస్తే, మంచినీళ్ళు లేని పరిస్థితులు వచ్చినా కూడా సముద్రంలో ఉన్న నీటిని మంచినీటిగా మార్చుకుని మనం మన పంటలకు మనం నీరు ఇవ్వచ్చు, నీరు అందించే స్థాయికి మనం ఎదగాలి. అటువంటి జ్ఞాన పరిజ్ఞానంతో లీడర్షిప్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అదే కరెక్ట్, అది చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక వరంగా భావించండి. ఈ సమస్యలు వస్తాయి, ఇందులో నష్టమే. ఇది నష్టం కాదు, సమస్యలు. మనకు వచ్చేది నష్టం మాత్రం కాదు, ఆర్థికంగా మనం నష్టపోతాం అనుకోవడం పొరపాటు. ఇది ఆర్థిక నష్టం మాత్రం కాదు, సహజ వనరుల మూల్యాంకనంలో, సహజ వనరుల మూల్యాంకనంలో, మన ఆర్థిక వ్యవస్థ ప్రగతి మూల్యాంకనంలో కొన్ని మార్పులు కిందగా వచ్చినా కూడా నష్టం లేదు. అవి చాలా తక్కువ టైం కాదు. దానికి ఎప్పుడైతే మీరు స్ట్రక్చర్డ్ ఎకానమీకి తీసుకెళ్ళండి, ఈ లేబర్ ఫోర్స్ అంతటికి వాళ్ళకి ఒక దిక్సూచి చూపించాలి, వాళ్ళలో వాళ్ళకి కాంతి ఇవ్వాలి, వాళ్ళని పూర్తిగా మనం హ్యాండ్ హోల్డ్ చేయాలి. హ్యాండ్ హోల్డ్ చేసి ఆ హ్యాండ్ హోల్డ్ చేయడం ద్వారా సహజ వనరుల్ని 100% వృద్ధిలోకి తీసుకొచ్చి స్ట్రక్చర్డ్ ఎకానమీ చేసి
భారతదేశానికి ఆర్థిక జీవన రేఖని క్రియేట్ చేయాలి. 70 ఏళ్లలో మనం ఎప్పుడు క్రియేట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం ఇది క్రియేట్ చేసి తీరాలి. వచ్చే జనరేషన్స్ కి ఇటువంటి సమస్యలు వస్తే, ఇటువంటి లాక్డౌన్లు అయినా కూడా మనం చేసాం, వాళ్ళు చేశారు, వాళ్ళు మన నిలబెట్టి వెళ్ళారు, మనకు ఎప్పుడు ఇంత భయపడక్కర్లేదు. ఇటువంటి సమస్యలు వచ్చే జనరేషన్స్ కి ఉత్పన్నం అయితే మనం స్ట్రాంగ్ గా నిలబడి చూపించగలిగాం. మన దగ్గర ఆ సత్తా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉందనే ఒక విధానాన్ని మనం వాళ్ళకి చూపించగలిగితే అది కరెక్ట్. ఆ స్ట్రక్చర్డ్ ఎకానమీ మీద మనం ఫోకస్డ్ గా చేయాలి. అది ఫోకస్డ్ గా చేయాలి. అందరి మీద ఎన్నైనా ఆలోచన ఆ విధంగా ఉండాలి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది కంపల్సరీ, ఎందుకు వస్తుంది, ఎందుకు ఛాన్స్ లేదు. మనకున్న ఎకానమీలో ఇంతమందికి ఈ రకంగా స్ట్రక్చర్డ్ గా మనం చేయాలంటే, ఆ బారోయింగ్స్ లేనప్పుడు, బారోయింగ్స్ లేదు, క్యాపిటల్ లేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇన్ఫ్లో లేదు, ఆ క్యాష్ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో దగ్గర తేడాలు వచ్చేసినాయంటే డెఫినెట్ గా మీకు ఆర్థిక వ్యవస్థల మీద, రాష్ట్రాల మీద, సెంట్రల్ మీద కూడా అది అది ప్రెషర్ అనేది కంపల్సరీ. వచ్చే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇలా జరుగుతుంది. దాన్ని మనం తట్టుకోవాలంటే ఓన్లీ పాలసీ ఈజ్ టు ఆప్టిమైజ్ ది న్యాచురల్ రిసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ అస్ విత్ అన్ ఇంటిగ్రేటెడ్ రిఫార్మ్స్, కోస్టల్ అగ్రికల్చర్ రిఫార్మ్స్. ఇది హైయెస్ట్ టైం, నేను అదే అడ్వకేట్ చేస్తున్నాను. ప్లీజ్ కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్, కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, ఇక ఈ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, వీళ్ళు కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్. మీకు జిల్లాలు ఉన్నాయి, అందులో మనకు ఆంధ్రాకి 9-10 జిల్లాలు, 9 జిల్లాల పైన మీకు కోస్ట్ ఉంది. అది కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ మీద మీరు దృష్టి పెట్టండి. మీకు నల్లరాగడి నేలలు ఉన్నాయి, బ్లాక్ సాయిల్ ప్యాచెస్ అంటాం, అవి న్యూక్లియర్, నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ ఫ్యూయల్ గా మనం దాన్ని చేస్తారు. అది చాలా విలువైన సంపద, సహజ సంపద ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్, నేను వాను అటెండ్ అయ్యాను వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఆపరేటర్స్ మీటింగ్, జపాన్ లో నేను అటెండ్ అయ్యాను. అందులో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇది, ఏంటి నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ ఫీల్ గా దీన్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మనం ఎన్నో రకాల సహజ సంపదలన్నీ ఇప్పుడు గుర్తించి, ప్రతి జిల్లాకి గుర్తించి, ఆ జిల్లా సంపదలన్నింటినీ జిల్లాకు వర్తించేటట్టు, ఆ తద్వారా రాష్ట్రానికి వచ్చేటట్టు ఆదాయ వనరులు పెంచండి. ఆదాయ వనరులకి చీఫ్ సెక్రటరీస్ ఒక ఆదాయ వనరులు సోర్స్ ఆఫ్ ఈ ఇన్కమ్ అనేది అన్ని మీరు చీఫ్ సెక్రటరీస్ ఒక టీమును పెట్టి ప్రతి జిల్లాకు వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలి, సహజ వనరులను ఏ రకంగా వృద్ధిలో తీసుకురావాలి. అంతే తప్ప మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయిపోయి ఆ ట్యాక్స్లు పెంచేసి ప్రజల నుంచి కలెక్ట్ చేసేద్దామన్న ధోరణి నుంచి మీరు బయటపడాలి. అది కరెక్ట్ ఎకానమీ కాదు, ప్రజల నుంచి వసూలు చేసేయడం కాదు. నేను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పేది ఏంటంటే, ఆదాయ పన్ను, పర్సనల్ ఆదాయ పన్ను కూడా మీరు రైటన్ ఆఫ్ చేసేయండి, తీసేయండి. ఆ చట్టంలోంచి ఆ పర్సనల్ ఆదాయ పన్ను అనేది తీసేయాలి. ఎందుకంటే ప్రజలు ఒప్పుకోరు, ఇంకా రాది, కరెక్ట్ కాదు. ఈ సమస్యల నుంచి 2-3 ఏళ్ళు వాళ్ళు తట్టుకోవాలి అంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. మనం డిజాస్టర్ ఇవ్వలేం. 45 రోజులకు సరిపడే ప్రతి మనిషికి వచ్చిన నష్టాన్ని ఈ ప్రభుత్వాలు పూడ్చలేవు. మీకు పూడ్చే హక్కు అధికారం లేనప్పుడు ప్రజల నుంచి కోరే హక్కు అధికారం మీకు లేదు. మీకు రాజకీయ నాయకులుగా మీకున్న నాయకులు మీ లీడర్షిప్ కి ఎక్సెప్షనల్ లీడర్షిప్ అని మీరు అనుకుంటే, ఆ ఎక్సెప్షనల్ లీడర్షిప్ ఇది సమయం మీరు తెలివిరి చేయండి. లేదంటే ప్రజలు ఆలోచించాలి, ఆ పార్టీని కూడా తీసేయడం మంచిది, ఆ పార్టీని కూడా తీసేయండి. అంటే ఏంటి, వీళ్ళు టైం బీయింగ్ అని ఇప్పుడు మనం అతి కష్టం మీద, కత్తి మీద సాము మీదకి వచ్చాం. మనం వచ్చే జనరేషన్ కి జవాబు ఇవ్వాలి, మనం కాపాడుకోవాలి, వచ్చే జనరేషన్ కూడా ఒక దారి చూపించాలి. ఇవన్నిటిని ఆలోచించి ఇముడింపు చేసుకుంటే దీని మీద వచ్చేదే ఆర్థిక జీవన రేఖ. ఈ ఆర్థిక జీవన రేఖ క్రియేషన్ ఆఫ్ ఎకనమిక్ లైఫ్ లైన్ ఆఫ్ ద నేషన్. ఎకనమిక్ లైఫ్ లైన్ ఆఫ్ ద నేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ మంత్ర ఆఫ్ దిస్ నేషన్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ టు దాట్. ఓకే శాస్త్రి గారు, సో థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. బోత్ ది ఎక్స్పర్ట్స్ ఇద్దరు కూడా చక్కటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనల సలహాలని ప్రభుత్వాధినేతలు పాటించాల్సిన అవసరం ఉంది. సో కుటుంబరావు గారు ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఉండాల్సిన, ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని తీసుకురావాల్సిన అవసరం గురించి, అలాగే ఎకనమిక్ గ్రోత్ని మళ్ళీ పాత బాటలో ప్రవేశపెట్టాల్సిన అవసరం గురించి మాట్లాడారు. అలాగే శాస్త్రి గారు న్యాచురల్ రిసోర్సెస్ని ప్రత్యేకించి కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ని తీసుకురావాల్సిన అవసరం గురించి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, ఆదాయ వనరుల పెంపు గురించి, ఇలా రకరకాల అంశాలకు సంబంధించి మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడంతా కూడా చైనా నుంచి దృష్టి మరలించి భారత్ వైపు దృష్టి సారించే సమయం. సో మనకు వార్తలు వస్తున్నాయి, సుమారుగా 200 ఫామ్స్, ఇవి చిన్న చిత్తగా కంపెనీలు కావు, సిస్కో లాంటి కంపెనీస్, యాపిల్ లాంటి కంపెనీస్, ఇలాంటి వరల్డ్ మేజర్స్ అందరూ కూడా ఇప్పుడు చైనా నుంచి ఇండియాకి తమ మ్యానుఫ్యాక్చరింగ్ బేసిస్ని
మార్చాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్లుగా వార్తలు చూస్తున్నాం మనం. సో అటువంటి ఉద్దేశాన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి. ఒక చక్కటి విధి విధానంతో ఒక రిఫార్మ్ ఓరియంటెడ్ పాలసీస్తో మనం ముందుకు సాగితే డెఫినెట్లీ కరోనా హ్యాస్ గివెన్ అస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక చక్కటి వృద్ధి అవకాశాన్ని మనకి ఇచ్చింది. ఈ అవకాశాన్ని నరేంద్ర మోదీ కేంద్ర స్థాయిలో, అలాగే రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల నాయకత్వాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.